గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖరరావు గారు గౌరవనీయులు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ సతీష్ చంద్ర శర్మ గారు గౌరవనీయులు తెలంగాణ న్యాయశాఖ మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు గౌరవనీయ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు శ్రీ ఉజ్జల్ భుయాన్ గారు శ్రీ నవీన్ రావు గారు ఇతర సోదరి సోదరీమణుల హైకోర్టు న్యాయమూర్తులకు చీఫ్ సెక్రటరీ డీజీపీ మిగతా ప్రభుత్వ అధికారులు అడ్వకేట్ జనరల్ బిఎన్ ప్రసాద్ గారు తెలంగాణ బార్ కౌన్సిల్ అధ్యక్షులు శ్రీ నరసింహారెడ్డి గారు హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు శ్రీ పొన్నం అశోక్ గౌడ్ గారు న్యాయాధికారులు ప్రభుత్వ న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇతర రిజిస్ట్రార్స్ తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శి ఇతర విశిష్ట అతిథులు పాత్రికేయ మిత్రులు సోదరి సోదరి మండలారా 8వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నా తరపున తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను 8 ఏళ్ల క్రితం ఒక అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి అనేక మంది ఉద్యమకారులకి మేధావులకి ప్రత్యేకించి న్యాయవాద మిత్రులకి సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు 8 ఏళ్ల క్రితం కొత్త రాష్ట్ర భవిష్యత్ గురించి ఎన్నో సందేహాలు ఎన్నో చర్చలు మధ్య ఈ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు గత 8 ఏళ్ల అనుభవం ఆ సందేహాలన్నీ పటాపంచలు చేశాయి రాష్ట్ర అభివృద్ధికి న్యాయ శాఖ న్యాయ వ్యవస్థ అభివృద్ధి కూడా ముఖ్యమని అర్థం చేసుకుని ఇది ఎంతో కీలకమని చెప్పి భావించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తెలుగు భాషను గౌరవించి తెలుగు సంస్కృతికి పట్టం కట్టినటువంటి ఈ నేలపై ఈరోజు నేను తెలుగులో మాట్లాడాలని చెప్పి నిర్ణయించుకున్నాను న్యాయ వ్యవస్థ ప్రజలకు చేరువ కావాలనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ గత సంవత్సరం పైగా భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవి స్వీకరించిన దగ్గర నుంచి నా సాయశక్తుల కృషి చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు న్యాయ వ్యవస్థ ప్రజల కోసం పనిచేస్తుందని దాని పట్ల విశ్వాసం కలిగించాలని ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల ఉన్నటువంటి అవగాహన పెంచాలని చెప్పి సమాజంలో ఆరోగ్యవంతమైనటువంటి చర్చ జరగాలని చెప్పేసి న్యాయ వ్యవస్థ గురించి అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సంవత్సర కాలంలో దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో కలిసి న్యాయ వ్యవస్థ గురించి న్యాయ విధానాల గురించి కూడా తెలియజెప్పడంలో కొద్ది గొప్ప సఫలీకృతున్నాయని చెప్పి అని నేను భావిస్తున్నాను అవసరంలో ఉన్నటువంటి వారు ఆసుపత్రికో ప్రభుత్వ కార్యాలయానికో వెళ్ళినట్లు ఎటువంటి అపోహలు అనుమానాలు లేకుండా ఏదైనా వివాదం వచ్చినప్పుడు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించే విధంగా ఒక సులువైనటువంటి పద్ధతిని మనం కనుక్కున్నాం రాజ్యాంగం కూడా ప్రజలకు చేరువగా న్యాయ వ్యవస్థ ఉండాలనేటటువంటి విధానాన్ని ఈరోజు మనం గౌరవించి 32 జిల్లాల న్యాయ సమాహారాన్ని ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనది సంక్షేమ రాజ్యం సంక్షేమ పాలనను అందించడం రాజ్యాంగం అప్పగించినటువంటి బాధ్యత అవసరంలో ఉన్న వారికి అణగారిన వర్గాలకి ఆర్థిక సహాయం అనేక రకమైనటువంటి సహాయాలను మనం అందిస్తూ పరిపాలనలో భాగంగా ఉన్నాం అవసరం ఉన్న వారికి న్యాయం కూడా అందించాలనేటటువంటిది ఆ విధానంలోటువంటి భాగం అనేటటువంటి విషయాన్ని మీరందరూ గుర్తు తెచ్చుకోవాలి విస్తృత సంక్షేమమే పాలనగా దేశ న్యాయ వ్యవస్థలో తెలంగాణ నేడు ఒక కొత్త అధ్యాయానికి తెరతీసింది సాధారణ
పరిపాలనా వికేంద్రీకరణతో పాటు న్యాయ సేవల వికేంద్రీకరణ కూడా తొలి అడుగు వేసింది. న్యాయం నాలుగు పాదాల నడిచి ప్రజల వద్దకు గడప గడపకు చేరేలా ఈ రోజు ఒక అపూర్వమైనటువంటి యాగానికి మనం సంసిద్ధులమయ్యాం. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి తెలుగు నేలపై ప్రారంభమైనందుకు తెలుగువాడిగా నేను ఎంతో గర్విస్తున్నాను. నేటితో 13 జ్యుడిషియల్ యూనిట్లు ఏకంగా 35 జ్యుడిషియల్ యూనిట్లుగా మారనున్నాయి. దేశంలో ఇంత భారీ స్థాయిలో జిల్లా న్యాయ వ్యవస్థ వికేంద్రీకరణ జరగటం ఇది మొదటిసారి. 1980వ దశకంలో తెలుగునాట ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారిగా ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి మండల వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ వికేంద్రీకరణ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద సంస్కరణ మళ్ళా ఈరోజు న్యాయ వ్యవస్థలో జరిగింది. ఈ వికేంద్రీకరణ వల్ల జరిగేటటువంటి ప్రయోజనాల గురించి గౌరవ న్యాయ ముఖ్యమంత్రి, గౌరవ న్యాయ చీఫ్ జస్టిస్, ఇతర న్యాయాధికారులు తెలియజేశారు. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత కక్షిదారులపైన, న్యాయవాదులపైన ఉంది. అప్పుడే ఈ వికేంద్రీకరణ ఫలితాలను ప్రజలకు చేరగలుగుతాయి. మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో అనేక వేల సంఖ్యలో కేసులు పెండింగ్ ఉండి సంవత్సరాల తరబడి కేసులు వాయిదాలు పడుతూ వాడికి సత్వర న్యాయం అందించలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 181,275 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 3 జ్యుడిషియల్ జిల్లాల ఏర్పాటుతోటి పెండింగ్ల కేసుల సంఖ్య రంగారెడ్డి జిల్లాలో 85,461 తగ్గింది. మిగతా కేసుల్లో 77,000 కేసులు మేడ్చల్ జ్యుడిషియల్ మల్కాజ్గిరి జ్యుడిషియల్ జిల్లాకి, 18,194 కేసులు వికారాబాద్ జ్యుడిషియల్ జిల్లాకు బదిలీ అయ్యాయి. దీంతో చూస్తే కేసుల సంఖ్యలో పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో కొన్ని కేసుల్ని జిల్లాలకు మరి కేటాయించడం జరిగింది. దీనికి తగ్గట్టుగా మరి జ్యుడిషియల్ అధికారుల్ని, తగినటువంటి సిబ్బందిని కూడా ఇవాళ మనం నియమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనను మరి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉందని చెప్పేసి నాకు రాష్ట్ర చీఫ్ జస్టిస్ గారు చెప్పారు. 194 సిఫార్సులు మందికి ఖాళీలు పూర్తి చేయమని చెప్పేసి దాదాపు అవి రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు మీ అందరి సమక్షంలో ఆయన అటువంటివన్నీ కూడా క్లియర్ చేస్తారని చెప్పారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇటీవల కాలంలో ఏప్రిల్ నెలలో జరిగినటువంటి జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర న్యాయ చీఫ్ జస్టిస్ సమావేశంలో రెండు మూడు ముఖ్యమైనటువంటి విషయాల గురించి తీవ్రమైనటువంటి చర్చలు జరిగినాయి ఒక రోజు పాటు. దాంట్లో చాలా నేను స్పష్టంగా చెప్పాను, న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే సరైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి వ్యవస్థ ఒకటి కావాలా, దానికి జడ్జిల నియామకంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి అనేటటువంటి విషయాన్ని చెప్పాను. అందరూ ముఖ్యమంత్రులు కూడా, చీఫ్ జస్టిస్ కూడా ఈ విషయం మీద ఏకాభిప్రాయాన్ని వెలిపించారు. కానీ ఒక చిన్న అవగాహన లోపంతో జరిగినటువంటి కార్యక్రమంగా జాతీయ న్యాయ నిర్మాణ వ్యవస్థ అనేటటువంటి ఏర్పాటు జరగటం లేదు. ఇటీవల సమావేశంలో ముఖ్యంగా ఈ విషయం మీద ఒక సానుకూలంగా ఒక తీర్మానం, యునానిమస్గా ఒక తీర్మానాన్ని పాస్ చేయాలని చెప్పేసి ఆశించినప్పటికీ కూడా అవగాహన లోపం వల్ల అయితే ఏ కారణం చేతైతే కానీ కొన్ని రాష్ట్రాలు ఈ అదృష్టాన్ని చేదాల్చుకున్నాయి. అందుకు నేను చింతిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రతిపాదన కనుక కార్యరూపం దాల్చితే రాష్ట్రాలకు ఎంతో మేలు జరిగేది, న్యాయ వ్యవస్థ మరింత బలపడేది, వికేంద్రీకరణకు మరింత ఊతం కల్పించేది. ఏదైనా తెలంగాణ ముఖ్యమంత్రి, న్యాయ శాఖ మంత్రి, ప్రభుత్వ యంత్రాంగం సమరోత్సాహంతో న్యాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయించి కొత్త పోస్టులను క్రియేట్ చేసి మౌలిక సదుపాయాలను పెంచి కొత్త భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించడం అనేటటువంటిది చాలా శుభపరిణామం. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని, జ్యుడిషియరీకి ఇస్తున్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
ఇటీవల కాలంలో న్యాయమూర్తిగా నేను ప్రధాన న్యాయమూర్తిగా నియమించిన తర్వాత 111 మంది సుప్రీం కోర్టు జడ్జిల్ని నియమించగలిగాం. అదే విధంగా హైకోర్టుకి సంబంధించి 194 ఖాళీల్ని మేము సిఫార్సు చేస్తే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 152 నియమకాలను పూర్తి చేసింది. ఇందులో 33 మంది మహిళలను ముఖ్య న్యాయమూర్తులుగా హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించగలిగాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకించి ఈ సంవత్సర కాలంలో ఒక 4 కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిసారిగా రాష్ట్ర న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42 పెంచాలనేటటువంటి ప్రతిపాదనను తక్షణమే నేను పదవి స్వీకరించిన తక్షణమే దాన్ని అమలులోకి తీసుకొచ్చి ఇక్కడ 42 మంది జడ్జీలను పెంచేటటువంటి కార్యక్రమాన్ని జరిగింది. అదేవిధంగా ఇప్పటివరకు 19 మందికి హైకోర్టు న్యాయమూర్తుల్ని నియమించడం జరిగింది. ఇంకొక 2 న్యాయమూర్తుల నియామకం పెండింగ్లో ఉంది. అది త్వరలోనే ఒక వారం రోజుల లోపల ఆ ఇద్దరు న్యాయమూర్తులు కూడా అపాయింట్ చేయబడుతున్నారు. ఈ క్రమంలో సామాజిక న్యాయం మహిళా సాధికారతకు పెద్ద పీట వేయగలిగాం. అచ్చమైనటువంటి శిశులైన అసలైనటువంటి తెలంగాణ బిడ్డలే అది న్యాయవాదుల నుంచి జడ్జీలు కావాలనేటటువంటి నా నమ్మకాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి కొలీజియం వ్యవస్థ సమర్థించి ఆ విధంగా వారిని నియమించడం జరిగింది. అంతేకాదు సూచించే తడవుగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదనలు పంపితే తక్షణమే ఆయన ఆమోదించి దాని నిర్మాణానికి మరి ఎంతో సహకరించారు. అదేవిధంగా ప్రస్తుతం ఒక తాత్కాలిక భవనంలో ఆల్రెడీ ఫంక్షనింగ్ జరుగుతున్నటువంటి విషయాన్ని మీకు తెలుసు. అంతేకాకుండా హైకోర్టులో సిబ్బంది పెంచాలనేటువంటి ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఒక క్రమ పద్ధతిలో ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పటిష్టపడే విధమైనటువంటి కార్యక్రమాలను చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ఈ విషయంలో యావత్ భారతదేశానికి తలమారికంగా ఆదర్శంగా నిలబడుతున్న సందర్భంలో నాకెంతో సంతోషంగా ఉంది. అయితే ఒక చిన్న లోపం నాకు కనిపిస్తుంది. హైదరాబాద్ నగరం అంతర్జాతీయంగా ఐటీ రంగానికి మరి ప్రసిద్ధిగాంచింది. మరి ఐటీ రంగంలో ఐటీ సేవల్ని ఇంకా తెలంగాణ న్యాయ విభాగం హైకోర్టు కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ రంగంలో సరైనటువంటి కృషి జరగాలనేటటువంటి విషయాన్ని నేను గౌరవ చీఫ్ జస్టిస్ గారికి ఇతర హైకోర్టు న్యాయమూర్తులకి సూచిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. అన్ని వ్యవస్థలు ప్రజల కోసమే పనిచేయాలా? సమాజంలో అట్టడుగున ఉన్న వారికి సైతం నాణ్యమైన వైద్య విద్యా సేవలతో పాటు న్యాయ సేవలు కూడా అందించడానికి అన్ని రాష్ట్రాలు పోటీపడి సహకరించాల్సిందిగా నేను అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే వికేంద్రీకరణతో పాటు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కూడా ఎంతో పెరుగుతాయి. బహుశా ఈ ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి ఉద్యోగాల సంఖ్య మూలంగా పెద్ద సంఖ్యలో మరి ఉపాధి అవకాశాలు పెంపొందడం జరిగిందనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలా. ఇప్పుడు 2016లో ఉన్నటువంటి 10 రెవెన్యూ జిల్లాలను 31 రెవెన్యూ జిల్లాలుగా విభజించారు. అవసరాలకు అంచనా వేసి 2019లో మరొక 2 జిల్లాలు ఏర్పాటు జరిగింది. అదేవిధంగా అవసరాల మేరకు జ్యుడిషియల్ యూనిట్లు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అదనపు పోస్టులని మరి ఈ సందర్భంగా క్రియేట్ చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. హైదరాబాద్ నగరం పెద్ద సంఖ్యలో వాణిజ్యమైనటువంటి అభివృద్ధి చెందుతుంది. ఇంటర్నేషనల్ సెంటర్స్ ఎన్నో వస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎన్నో ఇక్కడ వారి కార్యకలాపాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి కమర్షియల్ కోర్ట్ వాణిజ్యపరమైనటువంటి వివాదాలు ఎక్కువ సంఖ్యలో జరిగేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్లో 2, రంగారెడ్డిలో 1 మాత్రమే కమర్షియల్ కోర్ట్స్ ఉన్నాయి. వాటి సంఖ్యను పెద్ద సంఖ్యలో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. చివరగా నేను న్యాయ వ్యవస్థ గురించి సరైనటువంటి అవగాహన లేనటువంటి కొందరు మిత్రులకి ఒక సూచన చెప్పదలుచుకున్నాను. న్యాయ వ్యవస్థ అనేది ఎవరో కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి వ్యవస్థ కాదు. ఇది ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అనునిత్యం రాజ్యాంగబద్ధంగా నిబద్ధతతోటి పనిచేస్తుందనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. వ్యవస్థ ప్రయోజనం సమాజ శ్రేయస్సే న్యాయ వ్యవస్థకు ముఖ్యం.
ఇటీవల కాలంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులపై అబండాలు వేయడం చాలా తేలికైపోయింది. వ్యవస్థ ద్వారా స్వార్థ ప్రయోజనాలు నెరకొల్చుకోలేకపోయినటువంటి వారు కోర్టు తీర్పుల్ని ప్రభుత్వ ఆదేశాలకు వక్రభాషాలు చెప్పడం పరిపాటైంది. తద్వారా పైశాచిక ఆనందాన్ని పొందే వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతుంది. ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం. పరిధులు దాటనంత వరకు న్యాయ వ్యవస్థకు అందరూ మిత్రులే. పరిధులు దాటిన వారిని ఉపేక్షించడం రాజ్యాంగ విరుద్ధం. ఈ విషయాన్ని దయచేసి ఆ మిత్రులు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడగలగాలంటే, ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయ వ్యవస్థ చాలా ముఖ్యం. నిష్పక్షపాతంగా స్వేచ్ఛతో కూడి బలమైనటువంటి న్యాయ వ్యవస్థ అవసరం ఎంతైనా ఉందనేటటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని, మరి ఈ న్యాయ వ్యవస్థకు మీ అందరూ కూడా మద్దతు ఇస్తారని చెప్పేసి, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే విధంగా ఒక వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద ఉందనేటటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని, సహకరించాలని కోరుతున్నా. చివరిగా, ఈ దేశంలో మరి అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తున్నటువంటి తెలంగాణలో న్యాయ వ్యవస్థను కూడా ప్రాముఖ్యతను గుర్తించి సహకరిస్తున్నటువంటి, ఎంతో సుదీర్ఘమైనటువంటి రాజకీయ పరిపాలనా అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా నా చిరకాల మిత్రుడు న్యాయశాఖ మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారికి, రాష్ట్ర న్యాయ వ్యవస్థను అతి త్వరకాలంలోనే అవగాహన చేసుకుని రాష్ట్ర న్యాయ అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నటువంటి చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారికి, ఈ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి శ్రీ ఉజ్జల్ భుయాన్ గారికి, స్థానిక తెలంగాణ బిడ్డ న్యాయ వ్యవస్థ పునర్నిర్మాణం కోసం ఎంతో కష్టపడి వరంగల్లో, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అనేక కోర్టుల యొక్క నిర్మాణానికి సహకరించి ఈ కార్యక్రమంలో ముఖ్య నిర్మాణకర్తగా ఉన్నటువంటి జస్టిస్ నవీన్ రావు గారికి, ఇదంతా ఒక జట్టుగా పనిచేసి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను సృష్టిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం కోసం సహకరించినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఇతర రిజిస్ట్రార్ జనరల్, తెర వెనక ఉండి సహకరించినటువంటి శ్రీ వినోద్ కుమార్ గారికి, కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి శ్రీ నరసింహరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, 40 రోజుల్లోనే రెండో అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి హైకోర్టుకి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మిలార్డ్ ఫర్ ది నైస్ స్పీచ్.